మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ప్రధాని ఏం మాట్లాడతారనే దానిపైన దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు భరత్ నడికి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, ప్రధాని ఏం మాట్లాడే ఛాన్స్ ఉంది? కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. ఎగ్జాక్ట్ గా 11:23 ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను నేను మీకు చదివి వినిపిస్తాను. మేరే ప్యారే దేశవాసియో, ఆజ్ సవేరే లగ్భగ్ 11:45 to 12 బజే మే ఎక్ మహత్వపూర్ణ సందేశ్ లేకర్ ఆప్కే బీచ్ ఆఊంగా. ఐ వుడ్ బి అడ్రెస్సింగ్ ద నేషన్ ఎట్ అరౌండ్ 11:45 AM to 12 noon విత్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్. డూ వాచ్ ది అడ్రస్ ఆన్ టెలివిజన్, రేడియో ఆర్ సోషల్ మీడియా. సో దేశవాసులందరూ కూడా నేను 11:45 to 12 మధ్యలో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొని ముందుకొస్తున్నాను. దీన్ని మీరు ఈ ప్రసంగాన్ని టీవీలో కానీ, లేకపోతే రేడియోలో కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి అంటూ ఎగ్జాక్ట్లీ 11:23 ట్వీట్ చేశారు. అప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారని. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఏం చెప్పినా సరే ఎన్నికలకు కూడా అమల్లో ఉంది కాబట్టి, ఇప్పుడు రాహుల్ గాంధీ గనక నేను 72,000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి అటువంటి హామీ ఇస్తే కనుక అది ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అంటే దూరదర్శన్తో సహా ఇతర ప్లాట్ఫామ్లని వేదికను యూజ్ చేసుకోరాదు. అవసరమైతే ఆయన పార్టీ ఫోరంలోకి వెళ్ళి, భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసి చెప్పారంటే అది ఎన్నికలకు సంబంధించిన హామీ కాకపోవచ్చు, మరేదైనా ముఖ్యమైన విషయమా అన్నది ఆలోచించాల్సి ఉంటుంది. అయితే దీనికంటే ముందే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. ఆ సమావేశం కొనసాగుతోంది. మరి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రీఫ్ చేయనున్నారంటే పాకిస్తాన్కు సంబంధించిన అంశమా, మౌలానా మసూద్ అజార్ సంబంధించిన అంశమా, దావూద్ ఇబ్రాహీం సంబంధించిన అంశమా, ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ప్రధానమంత్రికి తప్ప ఎవరికి కూడా తెలియదు. మనకు గుర్తుంది లాస్ట్ టైం ప్రధానమంత్రి ట్వీట్ చేసినప్పుడు 2016 నవంబర్ 8 ఏం జరిగిందో చూసాం. మిత్రం అంటూ నరేంద్ర మోడీ వచ్చి ఒక్కసారిగా నోట్లను రద్దు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసేంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ క్యాబినెట్ కొలీగ్స్ కూడా తెలియదు. క్యాబినెట్లో ఉన్న మంత్రుల సెల్ ఫోన్లను కూడా ఆ క్యాబినెట్ మీటింగ్ ముందు అనుమతించలేదు. సో ఆయన అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవరికి తెలియలేదు. అయితే అటువంటి నిర్ణయం ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు ప్రధానమంత్రి ఆ విధంగా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు హాఫ్ అన్ అవర్ బ్యాక్, ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆ చెప్పబోయే అంశం డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ను ప్రభావితం చేసేందుకే ఉండొచ్చు. కానీ అది నేరుగా ఎటువంటి హామీనో లేకపోతే ఎన్నికలకు సంబంధించి కాకుండా భద్రతా పరంగా ఏమైనా భారత భద్రతా దళాలు ఏమైనా సక్సెస్ సాధించాయా, లేకపోతే బాలాకోట్ విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ ఏం చెప్తారు అన్నది ఆయన వచ్చి అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఆయన స్వయంగా ట్వీట్ చేసి నేను 11:45 to 12 మధ్యలో టీవీ ముందుకు వస్తున్నాను, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాను, ఒక ఇంపార్టెంట్ మెసేజ్తో మీ ముందుకు వస్తున్నాను, మీరంతా లైవ్ టెలికాస్టల్ ద్వారా చూడండి అనేసరికి ఒక్కసారిగా మీడియాలో స్పెక్యులేషన్ ప్రారంభమైంది. చాలామంది కూడా ఆఫీసుల్లో ఉన్నారు, ఏం జరగబోతుంది, నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు. నిజంగా ఆయన 8 నవంబర్ 2016 అయితే చాలా పెద్ద బాంబు పేల్చారు దేశంలో. చాలా పెద్ద ఇవాళ 3 సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు, డిమానిటైజేషన్ గురించి. సో అంత పెద్ద ఇంపాక్ట్ కలిగిన విషయం అప్పుడు కూడా ఇదే విధంగా ట్వీట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ట్వీట్ చేశారు. సో ఆయన ఏం చెప్పబోతున్నారు అన్న విషయంపై అయితే సర్వత్రా ఉత్కంఠ ఉంది. అది ఎవరికీ తెలియకపోవచ్చు. బహుశా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే హోం, రక్షణ, ఆర్థిక మంత్రులకు విదేశాంగ, ఈ 4 మంత్రులకు తప్ప మిగతా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. వాళ్లతోనే ప్రస్తుతం మీటింగ్ జరుగుతోంది. మరి ఆయన ఏం అనౌన్స్ చేయబోతున్నారు అన్నది చూడాల్సి ఉంది సుమలత. అయితే భరత్, దేశ భద్రతపై ప్రకటన అనేది కోడ్ ఉల్లంఘన కిందికి రాదా? ఎస్, అంటే భద్రతకు సంబంధించి అయితే కోడ్ ఉల్లంఘన కిందికి రాకపోవచ్చు. ఫలానా ఎలక్షన్లో మేనిఫెస్టో హామీనో లేకపోతే ఇంకో విధమైన హామీనో రాకపోవచ్చు. కొంత స్పెక్యులేషన్ కూడా వస్తుంది మౌలానా మసూద్ అజార్ సంబంధించి ఏమైనా వార్త ఉంటుందా,
గతంలో బిన్ లాడెన్ను ఎలిమినేట్ చేసినప్పుడు స్వయంగా అప్పటి 2011లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా వచ్చి దాన్ని అనౌన్స్ చేసేంత వరకు, టీవీ స్క్రీన్స్ అనౌన్స్ చేసేంత వరకు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. సో ఇటువంటి విషయాలు అనౌన్స్ చేయాలంటే కనుక దానికి సంబంధించి అయితే ఎటువంటి కోడ్ వర్తించకపోవచ్చు. బట్ ఎన్నికలకు హామీ లేకపోతే ఎన్నికలకు సంబంధించిన హామీ లేకపోతే ఇంకేదైనా విషయాలు అయితే డెఫినెట్గా కోడ్ వర్తిస్తుంది. ఇప్పుడు మొన్న సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి స్వయంగా ప్రకటించలేదు. ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. మొన్న సెకండ్ టైం బాలాకోట్ అటాక్స్ భారత్ చేసినప్పుడు విదేశాంగ శాఖ మంత్రి వచ్చారు, ఎందుకంటే విదేశాంగ శాఖ సెక్రటరీ వచ్చి దాన్ని అనౌన్స్ చేశారు. కారణం ఏంటంటే మన భూభాగం దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడి చేశాం కాబట్టి అది విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. ఇక్కడ మిలిటరీ సర్జికల్ స్ట్రైక్ చెప్పినప్పుడు మిలిటరీ అధికారులు వచ్చారు. సో అప్పుడు కూడా నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా ఆయన స్వయంగా వచ్చి ప్రకటించలేదు. బట్ ఇప్పుడు ఆయన వచ్చి ఏం ప్రకటిస్తారు, ఎలక్షన్స్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి తెలుసు, ఎన్నికల కోడ్ కిందికి ఏది వస్తుంది రాదు అన్నది. మరి ఆయన ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు, చాలా రకాల ఊహాగానాలు వస్తున్నాయి, ఎందుకంటే ఊహించుకోవడానికి చాలా రకాల అంశాలు ఉన్నాయి. విజయ్ మాల్యా నీరవ్ మోడీ సంబంధించి అప్పగింత ఒప్పందమా, లేకపోతే ఇంకా ఇట్లా రకరకాలు వస్తున్నాయి. కానీ నరేంద్ర మోడీ వచ్చి చెప్పేంత వరకు మనకు ఎవ్వరికి కూడా తెలియకపోవచ్చు. మరి ఆయన ఇంతమంది ఇప్పుడు 11:23కి ఆయన స్వయంగా ట్వీట్ చేశారు కాబట్టి ఆయన చెప్పబోయేది అంత పెద్ద విషయమా, లేకపోతే నార్మల్ విషయమే ఆయన ట్వీట్ చేశారా, సాధారణ విషయమా అన్నది ఆయన చెప్పిన తర్వాతనే తెలుస్తుంది. అంటే మోడీ 2016 నవంబర్ 8న పేల్చిన బాంబు ఏదైతే ఉందో, నోట్ల రద్దు డిమానిటైజేషన్, అది అంతకంటే పెద్ద బాంబా, లేకపోతే అది ఇది ఎన్నికలకు సంబంధించిన అంశమా, ఎన్నికలతో రిలేటెడ్ లేని అంశమా? డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు 11 April నుంచి ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఉంది, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది. పుల్వామా అటాక్ అనంతరం ఈ స్ట్రైక్స్ జరిగాయి, అంటే ఎన్నికల కోసమే చేశారు అనడానికి వీల్లేదు, బట్ ఎన్నికల్లో దాన్ని డెఫినెట్గా బీజేపీ నేతలు వాడుకుంటున్నారు. ప్రతి చోట కూడా పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పేమంటున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత మోడీ గ్రాఫ్ కూడా పెరిగినట్లుగా సర్వేలు చెప్తున్నాయి. సో ఇంత ముఖ్యమైన మెసేజ్ నరేంద్ర మోడీ, నేను ఇంపార్టెంట్ మెసేజ్తో ముందుకు వస్తానని చెప్పారంటే ఆయన చెప్పబోయే మెసేజ్ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా, ఉంటే అది కోడ్ పరిధిలోకి వస్తుందా, కోడ్ పరిధిలోకి వస్తే ఆయన ఎందుకు ఈ విధంగా అనౌన్స్ చేస్తారు, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు అది దాని అంటే దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడున్నారు అని ఎంక్వైరీ చేస్తే ఆయన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మీటింగ్లో ఉన్నారు. సో దాని అవుట్కమ్ను నరేంద్ర మోడీ చెప్పబోతున్నారా, ఎందుకంటే ఆ ముందు మీటింగ్ జరిగిన తర్వాత దాన్ని చెప్పబోతున్నారన్న స్పెక్యులేషన్ మీదే మనం మౌలానా మసూద్ అజార్, దావూద్ ఇబ్రహం ఇట్లా రకరకాల ఆలోచనలు మీడియాకు వస్తున్నాయి. ఎవరికి కూడా ఏమీ తెలీదు నిర్దిష్టంగా. అయితే అది ఇది సిసిఎస్ మీటింగ్ తర్వాత, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ తర్వాత వస్తుంది కాబట్టి అది భద్రతకు సంబంధించిన అంశం కావచ్చు, భద్రతా బలగాలు సాధించిన విజయానికి సంబంధించిన అంశం కావచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకో స్పెక్యులేషన్ వస్తుంది, ఆయన ఈ సర్జికల్ స్ట్రైక్స్ సెకండ్కు సంబంధించిన ప్రూఫ్ ఏదైనా రిలీజ్ చేయొచ్చు, లేకపోతే ఇంతమంది చనిపోయారు అనే దానికి సంబంధించిన రిలీజ్ చేయొచ్చు అని కూడా వస్తున్నాయి. బట్ అది కూడా దానికి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉంది, హోంమంత్రో లేకపోతే విదేశాంగ మంత్రో లేకపోతే ఇంకెవరో కూడా రావచ్చు కదా అన్న స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. నార్మల్ టైం అయితే ఇంత స్పెక్యులేషన్స్ రావు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి అది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి డెఫినెట్గా తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన ఏం అనౌన్స్ చేయబోతున్నారన్నది. మరి ఆయనకు ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా అనౌన్స్ చేసే అంశం కావచ్చు బహుశా అనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా 9 November 2016 రాత్రి 8:15 ఏదైతే నోట్ల రద్దు చేసి అనౌన్స్ చేశారో ఆ స్థాయిలో ఇప్పుడు చెప్పబోయే మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుందా, ఆ మెసేజ్కు సంబంధించిన రిపర్కేషన్స్ అంటే ఆ తదనంతర పరిణామాలు భారత పార్లమెంట్ ఎన్నికల మీద అవి ప్రభావం చూపిస్తాయా, 11 ఫస్ట్ విడత పోలింగ్ ఉంది, చూపించే విధంగా ఉంటాయా, లేకపోతే ఎన్నికలకు సంబంధం లేని అంశమా అన్నది మాత్రం ఇంకా
స్పష్టత రాలేదు. కొద్దిసేపటికి తమ ఆయన 11:45 to 12 వరకే మధ్యలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తా అని చెప్పారు, కానీ ఇంతవరకు రాలేదు. బహుశా ఇంకా 5-10 మినిట్స్లోనే మోడీ ఏంటి ఆ విషయం అన్న దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. సుమలత, అయితే భరత్ ఒకవేళ దేశ భద్రతకి సంబంధించిన అంశం గురించి ప్రకటన చేస్తే ఎన్నికలపై ప్రభావం చూపించదా? మరి ఈ టైంలో జనానికి ఈ విషయం చెప్పడానికి ఎట్లా చూడాలి మనం? డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు 99 ఎలక్షన్ ఉంది, కార్గిల్ యుద్ధంలో విజయాన్ని వాజ్పేయి ప్రభుత్వం వాడుకుంది. ఎస్పెషల్లీ అదే కార్గిల్ సంబంధించిన అంశంతోనే 99 ఎలక్షన్స్లో వాజ్పేయి ప్రభుత్వం వెళ్ళింది. భారత్కు భద్రత, వాజ్పేయి సమర్థత అంటూ నినాదంతో అప్పుడు వెళ్ళింది. దాదాపు 300 సీట్లు ఎన్డీఏ సాధించింది. సో ఇప్పుడు మొన్న పుల్వామా అటాక్, తదనంతరం బాలాకోట్ దాడులు, ఆ తర్వాత అభినందన్ విడుదల, ఈ పరిణామాలన్నీ అయిన తర్వాత బీజేపీ నాయకులు ఏం భావిస్తున్నారంటే తమ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు కూడా బీజేపీ 200 కిందికి పడిపోతుందా, సొంతంగా గతంలో 281 సీట్లు సాధించిన బీజేపీ 200 కంటే తక్కువ సీట్లకు పడిపోతుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తాజాగా వచ్చిన అన్ని సర్వేలు కూడా 240-250 రావచ్చు. ఇంకా బీజేపీ అయితే క్లెయిమ్ చేసుకుంటుంది, బీజేపీ నేతలు మేము 300 సొంతంగా సాధిస్తాం ఈసారని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్గా ఈ రాజకీయాలను పాకిస్తాన్తో వైరం అంశాన్ని దాన్ని వేరుగా చూడలేం. డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా లబ్ధి పొందేందుకు ఎక్కువ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో బీజేపీకి సంబంధించిన సంగతి మనకు తెలుసు. ఇంకా ఎక్కువ కూడా ఇటువంటి అంశాల్లో నేషనలిజాన్ని అంటే జాతీయవాదాన్ని పెంపొందించేందుకు, జాతీయవాదం పెరిగితే కనుక తమకు అది ఎన్నికల్లో లబ్ధి అవుతుందని డెఫినెట్గా బీజేపీ భావిస్తుంది. 26 ఫిబ్రవరి జరిగిన బాలాకోట్ దాడుల తర్వాత ఉన్న రెస్పాన్స్ చూసిన తర్వాత, పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, అంతవరకు ప్రభుత్వానికి సంబంధించిన కొంత వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, డిమానిటైజేషన్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ, అవన్నీ కూడా పక్కకు తొలగి ఒక ఇప్పుడు పాకిస్తాను తర్వాత మన భద్రతకు సంబంధించిన అంశాలు ముందుకొచ్చాయి. దీనివల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో ఎదుర్కొన్న డిఫికల్టీస్ పక్కకు తొలగిపోయిన పరిస్థితి. అందుకనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిన్న 2 డేస్ బ్యాక్ వాళ్ళు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ ఇష్యూస్ అన్నిటి పక్కకు తప్పించేందుకు 72,000 రూపాయల వాగ్దానం చేశారు. సంవత్సరానికి 72,000 రూపాయలు 20% పేద కుటుంబాలకు ఇస్తాము. దేశంలో ఉన్న 20% అట్టడుగు వర్గాలకు సంవత్సరానికి 72,000 అంటే నెలకు 6,000 రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ వచ్చి ప్రకటించారు. అయితే అది జనంలోకి ఇప్పుడున్న సమయంలో అంత వేగంగా వెళ్తుందా లేదా అన్నది చూడాలి. వెళ్లేందుకైతే చాలా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ దాన్ని ఆల్రెడీ కౌంటర్ చేస్తుంది. ఈ మొత్తానికి 3.6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది ఎట్లా సాధ్యమని. అటు కాంగ్రెస్ పార్టీ ఏమో దాన్ని, మీరు ఒక సంపన్నులైన 10 మంది కుబేర్లకు 2.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయగలేంది, పేద ప్రజలకు 3.6 లక్షల కోట్లు ఇచ్చిన తప్పేంటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంకోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా దాని అమలు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మోడీ ఏం చెప్తారు అన్న విషయంపై అయితే ఖచ్చితంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. సుమేత, రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.